ఆచారం అంటే ఆచరించేది, ప్రాక్టీస్ చేసేది. ఎనీ రిలీజియన్ రిలేటెడ్ రిచువల్ ఏదో ఒకరోజు డిజపీర్ అయిపోద్ది. 3000 సంవత్సరాల క్రితం పెళ్ళి పుట్టింది, అది మెల్లగా 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 పెండమిక్ లాగా పీక్స్కి వెళ్ళి ఒక 16 రోజులు పండుగ అయింది. ఆ తర్వాత మళ్ళీ తగ్గుతూ 5 రోజులు, తర్వాత 3 రోజులు, ఇప్పుడు ఒక్కరోజు అయింది. ఆ ఒక్కరోజు కూడా ఏదో రోజు మాయమైపోద్ది. ఎనీ బిలీఫ్ ఎప్పుడూ పెరగదు, డిజపీర్ అయిపోద్ది. ఇంతకు ముందు గృహప్రవేశానికి గోమాతను తెచ్చేవాడు, ఇప్పుడు మెల్లగా మానేశాం. అపార్ట్మెంట్ 10th ఫ్లోర్లో ఉంటే ఎలా తీసుకెళ్తాం? సో ఇప్పుడున్న పిల్లలకి ఆవుని ఇంట్లోకి ఆహ్వానిస్తామనే విషయం తెలీదు. గోమాత మాయమైపోద్ది తప్ప గోపిత అని కొత్త క్యారెక్టర్ పుట్టదు. ఆవుని అమ్మ అని పిలుస్తాం, కనీసం గేదెని పిన్ని అని కూడా పిలవం. నిజం చెప్పాలంటే మన అందరం తాగేది గేదె పాలే, కానీ క్రెడిట్ ఆవుకి ఇచ్చాం. మెర పాస్ మా హాయ్ డైలాగ్ అంతా వచ్చింది అనుకుంటాం, కానీ కాదు. ఇది అంతే. ఇప్పుడు మన పిల్లలు అలాగే నన్నారు, ఓకే నన్నారు అని భయం నటిస్తూ కొంచెం అయినా ఆచరిస్తున్నారు, కానీ మనం పోగానే అన్నీ మర్చిపోతారు. నెక్స్ట్ జనరేషన్ ఎప్పుడు, ఈ 50 ఏళ్ళు దాటిన తరం ఎప్పుడు పోతుందా అని వెయిట్ చేస్తుంటారు. ఏదో యోగా లాంటి హెల్త్ రిలేటెడ్వి వాటిని ముందుకు తీసుకెళ్తారు తప్ప మిగిలిన ఆచారాలన్నీ మనతోనే తగలబెట్టేస్తారు. ఆల్ రిచువల్స్ విల్ డై.